విద్యార్థులందరికీ శుభాభినందనలు. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న మీకందరికీ కూడా ఏదో ఒక అప్డేట్ ఇవ్వడం నాకు పరిపాటిగా వస్తుంది. మరి ఈ రోజు తాజాగా తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలను ఆధారంగా చేసుకుని రాబోయేటటువంటి 1, 2, 3, 4 రోజుల్లో విపరీతమైనటువంటి మార్పులు మన రాష్ట్రంలో రావడానికి అవకాశం ఉండొచ్చు. దీనిని ఒక శాస్త్రీయమైన ధోరణిలో మీకు వివరించడం కోసం, అసలు చదివి ఆపేసినటువంటి వాళ్ళు వెంటనే పుస్తకాలు తీయడం కోసం, ఇంకా నోటిఫికేషన్ వస్తే చదువుదాంలే అనేటటువంటి వాళ్ళు వెంటనే పుస్తకాలు తీయాలనే మాట కోసం ఒక 5 నిమిషాలు మీతో చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు చెప్తాను, ఒకసారి వినండి. మరి కొత్తగా మన ఛానల్ చూసేటటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. టెట్ టు డిఎస్సీ గ్రూప్ 2 కు సంబంధించిన ఏ పోటీ పరీక్షకి సంబంధించినటువంటి అప్డేట్ అయినా కూడా వెంటనే మీకు అందిస్తాను. దాంతోపాటు బుధవారం మనకు డిఎస్సీ మరియు గ్రూప్ 2 కు సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో పరిస్థితులు తీవ్రంగా మారిపోతూ ఉంది, మీకు అందరూ గమనిస్తున్నారు. ఒక వారం ముందు ఉండేటువంటి పరిస్థితి లేదు, నిన్న ఒక్క రోజు మాత్రమే 10-12 జీవోలు రిలీజ్ అని, ఈ రోజు తెలంగాణలో అది నిరుద్యోగులా ఇంకోరా పక్కన పెట్టండి, మొత్తానికైతే ప్రభుత్వాన్ని మార్చేయడం జరిగింది. మరి మార్చి వచ్చి రాగానే వాళ్ళు ఈ రోజు వెంటనే ప్రకటించారు ఏమని, 20,000 ఉపాధ్యాయ ఉద్యోగాలను అతి త్వరలో భర్తీ చేస్తామన్నారు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడివడిగా వేగం వేస్తుంది. నాకు తెలిసినంత వరకు 2, 3, 4 రోజుల్లోనే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చేస్తుంది. ఆ తర్వాత డిఎస్సీ పైన 100% క్లారిటీ ఉంది. మిత్రులారా, నా మాటను నమ్మండి, పుస్తకాలు తీసి చదవండి. మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి 2 నెలలు మాత్రమే కాలం ఉంది, 3వ నెలలో నువ్వు ఏమి చేయలేవు. కాబట్టి ఏ జిల్లాలో ఉన్నా కూడా నా గైడెన్స్ కావాలంటే వెంటనే మీరు ఇక్కడ తిరుపతిలో హాస్టల్లో ఉండి చదువుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ రాలేని పక్షం అయితే అది టెట్ కావచ్చు, డిఎస్సీ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు. మీ ప్రిపరేషన్ లో నేను తీసుకునేటటువంటి జాగ్రత్తలు, ఆఫ్లైన్ లో తీసుకునేటటువంటి జాగ్రత్తలన్నీ ఆన్లైన్ లో పెడుతున్నాం. డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఉంది, అదే రకంగా మన యాప్ లింక్ కూడా ఉంది, తిరుపతి ప్రిపరేటరీ స్టడీస్ యాప్. ఈ లింక్ ద్వారా కానీ లేదా ప్లేస్టోర్ నుంచి కానీ ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఇక్కడ టెట్ టు డిఎస్సీ గ్రూప్ 2 కు సంబంధించినటువంటి అకాడమిక్ పుస్తకాలు అనుసరించి చెప్పేటటువంటి నోట్స్లను, ఇక్కడ ఉండేటటువంటి పరీక్షలను అక్కడ అప్డేట్ చేస్తున్నాం. వెంటనే దాన్ని ఫాలో అయినా మీరు 100% జాబ్ సాధించుకోవడానికి అవకాశం ఉంది. ఆ బుక్స్ అన్ని కూడా ఇప్పుడు నేను చూపిస్తాను మీకు, ఏ బుక్స్ ఫాలో చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది గమనిస్తున్నాం. మరి తాజా పరిస్థితిగా చూసినట్లయితే తెలంగాణలో ఎన్నికల అనేటటువంటి సందడి ముగిసిపోయింది. క్లియర్ కట్ గా మెజారిటీగా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది. మరి ఇప్పుడు పరిస్థితులు ఎలా మారబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో అంటే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే ఆలోచనకు ప్రభుత్వం వస్తుంది. మరి ప్రభుత్వం ఎప్పటి నుంచి కూడా ఎలక్షన్ ముందు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, కాకపోతే మీరు ఓపిక పట్టలేదంటే, మీ ఆలోచన ఎలా ఉందంటే ఇంకా 8 రోజులు, ఇంకా 8 రోజులు, ఇంకా 8 రోజులు ఆలోచన చేస్తున్నాం. కానీ మిత్రులారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఎన్ని రోజుల్లో మనకు నోటిఫికేషన్ వస్తుంది అనే దానికన్నా కూడా ఎంత సమగ్రంగా మనం విషయాన్ని చదువు పెట్టామని ఒక్కసారి ఆలోచన చేయండి. మన రాష్ట్రంలో, మనకు ఆంధ్రప్రదేశ్ లో నేను సూటిగా చెప్పగలను, నోటిఫికేషన్ ఇస్తే 100% జరిగిపోతుంది. ఎక్కడ కూడా తెలంగాణలో లాగా మరి పేపర్ లీకులు ఇంకోటి ఇక్కడ జరగదు. ఇక్కడ 100% ఎగ్జామ్స్ అనేటువంటి జరుపుతారు, ఉద్యోగాలు ఇస్తారు, కాకపోతే కొద్దిగా లేట్ అవుతా ఉంది. ఆ లేటు ఇంకా సాధ్యపడదు, ఇంకా ఇవ్వడానికి లేట్ చేయడానికి కూడా సాధ్యపడదు. ఇంకా వెంటనే నాకు తెలిసినంత వరకు నిన్నలా మొన్ననే ఏపీపీఎస్సీ మెంబర్ కూడా ప్రకటించారు, 956 పోస్టులకు సిద్ధమైంది ఈ వారంలో నోటిఫికేషన్ అని. మీకు అనిపించవచ్చు, సార్ ఈ మాట చాలా సార్లు విన్నాం కదా అనేసి, ఇంకా ఆలోచన వద్దు, ఇంకా అటువంటి మాటలు మీ దగ్గర మీ మైండ్ లో కూడా రావద్దు, ఏకాగ్రత పుస్తకం పట్టండి. అదే గ్రూప్ 2 కి అయితే ప్రిలిమ్స్, నేను ప్రిలిమ్స్ కోసం అయితే ఇక్కడ ఆఫ్లైన్ బ్యాచ్ నేను స్టార్ట్ చేశాను. ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు ఇది 70 రోజుల ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో నడుస్తున్నాం. చూడండి, మీకు ఇచ్చేటటువంటి నోట్స్ కూడా తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఉండేటటువంటి పాయింట్ టు పాయింట్ నోట్స్ రూపంలో మారుస్తున్నాం. అదే రకంగా చాలా బుక్స్ ఉన్నాయి మీకు అన్ని కూడా, నేను ఫాలో అయ్యేది కూడా ఇవే. ఎగ్జామ్స్ కూడా ఇక్కడ నుంచే గ్రూప్ 2 తీసుకున్నా నోట్స్ లు, ఇక్కడ ఈ ఫ్యాకల్టీస్ ఇచ్చేటటువంటి నోట్స్ లు మీకు అందిస్తున్నాం. ఇంకా అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తూ ఇదే క్లాస్ లో ఉండేటటువంటి నోట్స్ ని యాప్ లో అప్లోడ్ చేస్తున్నాం. ఏ రోజు టార్గెట్ పెట్టి ఆ రోజు చూస్తున్నాం. మెల్లగా చదివేద్దాం, కంప్లీట్ చేద్దాం. గ్రూప్ 2 లో 1:50 రేషియో ప్రకారం మనం మెయిన్స్ కి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ మెయిన్స్ కి వెళ్ళాలంటే 5 సబ్జెక్టులు నేను ఇచ్చినటువంటి నోట్స్ చదివితే కూడా పాయింట్ టు పాయింట్ 100% మనం క్వాలిఫై అవుతాం. దాంట్లో ఇబ్బంది లేదు, మనం భయపడతా ఉంటాం, ఇది గ్రూప్ 2 కదా, ఎంత దూరం వెళ్తుందో, ఎంత కష్టపడి వెళ్తుందో అనేది ఆలోచన వద్దు. ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా అడుగులేస్తాయి, ఇంకా
అప్పుడు నువ్వు అయ్యో నేను చదువుంటే బాగున్నే, ఒక నెల ముందు నుంచి నేను ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తుంటే బాగున్నే అనేటటువంటి బాధలోకి నువ్వు వెళ్ళద్దు. ఇప్పుడు నీ చేతుల అవకాశం ఉంది. ఇదే నేను ఒక వారం తర్వాత, ఒక 10 రోజుల తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా నేను నీతో మాట్లాడతా. మరి ఇంత ధైర్యంగా, ఇంత కాన్ఫిడెంట్ గా నా మాటలు ఆ రోజు మీరు వినగలరా? ఒక్కసారి ఆలోచించండి. ఆలోచన చేయలేదు, ఎందుకంటే భయం వస్తుంది. కాబట్టి ఇవన్నీ వేరే రకమైన ఆందోళన అన్ని పక్కన పెట్టండి. క్లియర్ కట్ గా తెలంగాణలో గవర్నమెంట్ మారిపోతుంది. ఈ గవర్నమెంట్ కూడా జాగ్రత్త పడుతుంది, మీ పట్ల జాగ్రత్త చూస్తుంది, మీకు కావలసిన నోటిఫికేషన్లు వర్షం లాగా కురుస్తుంది. ఆ రోజు నువ్వు భయపడద్దు, బాధపడద్దు. ఇప్పుడు నేను చెప్పేది దాని ప్రకారం ఇప్పుడే స్టార్ట్ చేయి. అది టెట్ గానే డిఎస్సీ కానీ నువ్వు చదవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు గెలిస్తే అందరూ నిన్ను అప్రిషియేట్ చేస్తారు, నువ్వు ఓడిపోతే నిన్ను ఎవరు పట్టించుకోరు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా, ఈ రోజు మీరు గమనించుండొచ్చు, ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందో కొన్ని వేల లక్షల మంది కార్యకర్తలు, లీడర్లు, ప్రెస్ వాళ్ళు, ఆఖరికి తెలంగాణ రాష్ట్ర డీజీపీ కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయారు, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయారు. చూసారా ఎంత ఎంత పరిస్థితులు మారిపోయినాయో. అది ప్రభుత్వాన్ని ఫామ్ చేయలేని వాళ్ళు నేరుగా ఫామ్ హౌస్ కి వెళ్ళిపోయారు. ఇదే మనకు ఇదేం నేర్పిస్తానని ఒకసారి ఆలోచన చేస్తే, మనం ఎప్పుడు కూడా ఉద్యోగాన్ని సాధించాలంటే నిరంతర పరిశ్రమ ఉండాల్సిందే. వాళ్ళు పరిశ్రమ చేశారు, ఈ రోజు అద్భుతం అనేటువంటి సీఎం కుర్చీలో కూర్చోబోతారు. మరి మీరు పరిశ్రమ చేస్తే మీరు మీ సీట్ లో మీరు కూర్చుంటారు, మీ జాబ్ పేరు తెచ్చుకుంటారు, మిగతా విషయాలన్నీ పక్కన పెట్టండి. ఎన్ని రోజులు ఒక ఎత్తు, ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లో మరొక ఎత్తు. కాబట్టి మిత్రులారా, పుస్తకాలు తీయండి, ఆపేసిన వాళ్ళు వెంటనే పుస్తకం తీయండి, చదవని వాళ్ళు ఇంకైనా స్టార్ట్ చేయండి. మీకు మీరుగా చదవండి. నేను మీరు చదవలేకపోతే మీకు ఇక్కడ 3 అంశాలు నేను చాలా క్లియర్ కట్ గా చెప్తున్నా. మొదటిగా ఈ గ్రూప్ 2 గానీ డిఎస్సీ గానీ బుక్స్ మీరు సెలెక్ట్ చేసుకోవడం అద్భుతమైనటువంటి మాట. ఒక పుస్తకాన్ని 10 సార్లు చదవాలి కానీ 10 పుస్తకాలను ఒకసారి చదవద్దు. దీనికి కావాల్సినటువంటి గైడెన్స్ నేను ఇస్తాను. ఇప్పుడు నేను బుక్స్ చూపెట్టాను. ఇక్కడ మనకు ఆఫ్లైన్ లో ఇచ్చేటటువంటి కూడా పక్కా అకాడమీ పుస్తకాల నుంచి మాత్రమే ఉంటాయి. రెండోది, దానికి సంబంధించిన నోట్స్ ని మీరు తయారు చేసుకోవడం. నోట్స్ తయారు చేసుకోవడం చాలా కీలకమైనటువంటి అంశం. ఇక్కడే మనకు ఉద్యోగం అనేది డిసైడ్ చేస్తుంది. ఫైనల్ గా మీరు రకరకాలైన పరీక్షలు రాసి మీ సామర్థ్యాన్ని మీరు నిరూపించుకున్నప్పుడు మాత్రమే మీరు ఉద్యోగం వైపు వెళ్ళడానికి అవకాశం ఉండొచ్చు. దానికోసం నేనేం చేస్తాను, ఇక్కడ రకరకాలైనటువంటి పరీక్షలు ఉన్నాయి, రకరకాలైన డైరీ టెస్టులు ఉన్నాయి. ఈ అకాడమీ పుస్తకాల నుంచి తయారు చేసినటువంటి అనేక రకాలైనటువంటి పుస్తకాల నుంచి తీసినటువంటి ఎగ్జామ్స్ ఈ రకంగా ఉంటాయి. ఇది గ్రూప్ 2 కైనా సరే, అదే రకంగా డిఎస్సీ కైనా సరే, లైన్ టు లైన్, పాయింట్ టు పాయింట్ మీకు గ్యాదర్ చేసి ఈ డైరీ టెస్టులు అన్ని చదువుకుంటే కూడా నువ్వు 100% గ్రూప్ 2 క్వాలిఫై అవుతావు, నువ్వు 100% డిఎస్సీ లో జాబ్ సాధించుకోవచ్చు. అంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను చాలా జాగ్రత్తగా చేస్తున్నా. మీరు బుక్స్ రెఫర్ చేసుకునే అవకాశం మీకు టైం లేదు, దాని ద్వారా నోట్స్ తయారు చేసుకునేటువంటి టైం కూడా లేదు. ఈ రెండింటిని నేను బాధ్యతగా తీసుకుని నీకు అద్భుతమైనటువంటి మెటీరియల్ నీకు ఇస్తున్నా క్లాస్ రూమ్ లో. ఈ క్లాస్ రూమ్ లో ఇచ్చేటటువంటి మెటీరియల్ ఎలా ఉంటుందంటే, కేవలం ఈ మెటీరియల్ అన్ని కూడా మీరు కనుక గమనించినట్లయితే అకాడమిక్ టెస్ట్ బుక్ నుంచి తీసుకున్నటువంటి మెటీరియల్. దీని ద్వారా మీకు నేను రకరకాలైనటువంటి పరీక్షలు పెట్టడం ద్వారా ఈజీగా మనం గెయిన్ చేసుకోవచ్చు. గతంలో ఉద్యోగాలు సాధించిన వాళ్ళందరూ కూడా ఇదే ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో ఉంటారు, ఇదే రకంగా ముందుకెళ్తారు. కాబట్టి మిత్రులారా, ఈ రోజు వచ్చినటువంటి మార్పును మళ్ళీ మనం కోరుకోవాలనుకుంటే, మీరు ఒక అద్భుతమైన జాబ్ లోకి వెళ్ళాలనుకుంటే వెంటనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయండి, పుస్తకాలు తీయండి, మీ కుటుంబాన్ని తలుచుకోండి, మీ చుట్టూ ఉండే పరిస్థితులు ఒకసారి ఆలోచన చేసుకోండి. మహామహా వ్యక్తులే జస్ట్ ఓటమి పాలైతే చరిత్రలో మిగిలిపోయి అడ్రస్ లేకుండా వెళ్ళిపోతున్నారు. మరి మీరు ఆ జాగ్రత్తలు తీసుకోరా. ఆ రకంగా తీసుకోకపోతే భవిష్యత్తులో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారని ఒక్కసారి మీకు హెచ్చరిస్తూ, ఈ పరిస్థితి నేను సిద్ధంగా ఉన్నా, నువ్వు చదువు, నీకు అవసరమైతే నన్ను గలువు, నేను హెల్ప్ చేస్తా, ఎగ్జామ్ రోజు వరకు నేను ముందుకు తీసుకెళ్తానని మాటిస్తూ, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.